చిట్టల అడ్రస్ పట్టుకోవడం ఎట్టాగా? ఈ చీటీలో ఉంది కదరయ్యా. చీటీలో కాదా, చిటీలో. జస్ట్ మూమెంట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ చెప్తారా? ఎవరిది? మీదే. స్టూపిడ్. మీది? స్టూపిడ్. మీరు స్టూపిడరా? మీది? ఇడియట్. ఇడియట్. మీది? రాస్కెల్. స్టాప్ ఇట్. అడ్రస్ అడిగితే ప్రతి వాళ్ళు స్టూపిడ్ రాస్కెల్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చెప్పే పద్ధతి ఇదేనా? యూ ముందే చెప్పచ్చుగా. ఓరయ్యా, ఓరయ్యా, ఎందుకు కొట్టేసినదిరా గుంటది నిన్ను? అడ్రస్ అడిగేదని. అడ్రస్ అడిగితే కొట్టేసినదా? పిలుదాన్ని దాన్ని పిలిస్తే నిన్ను రెండు పీకొద్ది. ఏడు చిట్టలు అడ్రస్ అడిగితేనే కొట్టేసింది. ఏంటి? నేను అడిగింది దాని అడ్రస్. ఏంటి గోల్గోలు మా అయ్యే ఆ గుంటలు వస్తారు నువ్వా? ఏడు కొట్టినదిరా? ఇక్కడ కొట్టింది. నువ్వు కొట్టావా? పెళ్లి కాని పిల్ల మీ అడ్రస్ అడిగితే నీకే ఈజీ కదా. ఏడు ఈజీ బాయ్, దేనికి? నాకు ఇచ్చి పెళ్లి చేసేయడానికి. ఆ నెల దాకా పెళ్లి ఊసెత్తదని చెప్పినానా గానా? నీ జాతకాలే నమ్మదని చెప్పినాను గానా? ఎవడో పెద్ద మనసు వస్తున్నట్టున్నాడే, నువ్వు అడిగి. ఆడ మగాడు అసంగ నువ్వే అడుగు. బాబు కొంచెం అడ్రస్ చెప్పి. చిట్టి తల్లి అగ్రహ. అదే బాబు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనంత ఈజీగా రాసుకొచ్చారేంటి? చిట్టి తల్లి అంటే ఆవిడేమన్నా తెలుగు తల్లి తక్కువని ట్యాంక్ బండికి చూపించడానికి. ఓరయ్యా, అందుకే ఆడోలు అడుగు అని చెప్పాను. ఎవడీడు? నా కొడుకు. కొంచెం లేడీస్ వీక్నెస్. వీక్నెస్ కాదు, స్ట్రాంగ్నెస్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? అయ్యో పాపం. పాపం ఏంటి? చూడు తమ్ముడు, నీకు ఆడాల సంగతి సరిగ్గా తెలిసినట్టు లేదు. ప్రేమించినంత కాలం నువ్వే సర్వస్వం అంటారు, పెళ్ళయ్యాక నువ్వు తప్ప సర్వం కావాలంటారు. చెప్తారా? నాశనం అయిపోతామని చెప్తున్నా. అదే నేను నా జీవితంలో ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చానో నడుస్తూ చెప్తాను. పదండి. అలా పిల్ల నచ్చిందని ఆస్తిని కాదనుకుని పెళ్లి చేసుకుంటే ఐదో నెలలో విడాకుల కోసం కోర్టుకు. నా పెళ్ళం అంత దరిద్రాన్ని ఎట్లా ప్రేమించినవయ్యా? ప్రేమించాక దరిద్రం అని తెలిసిన ఆస్తిని అంతస్తుని ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా కాదనుకున్నానండి. దాన్ని నాకు ఒక పాలు చూపించు, దాని పని చెప్తాను. భర్తగా నేనే దాని పని చెప్పలేకపోయాను. అసలు దానికి ప్రపంచంలో డబ్బు తప్ప ఎవరు ఏం చెప్పినా వినదు. వస్తానండి. ఆ అగ్రహారమేగా, అదుగు. పాపం గుంటడు సానా మెత్తకను కొంతున్నాను. ఏటి నొక్కి చూసినా? వేటి నా నొక్కేది? ఏటి ఉన్నది? ఆడి పిల్లలు శుభ్రంగా నొక్కిసినది కాదా? సర్లే పద.